ప్రధానమైన అంశాలను ప్రస్తావించడం జరిగింది. మొదటి నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాకు నెల రోజుల క్రితం అభ్యర్థుల ప్రకటన తర్వాత ముషీరాబాద్ నియోజకవర్గం సీటు మా అల్లుడికి కానీ నాకు కానీ ఇవ్వమని అడిగితే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం నన్ను కలవడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పడం జరిగింది. మేము మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉండేవాళ్ళు కానీ పనిచేస్తున్న నాయకులు కానీ మంత్రులు కానీ చంద్రశేఖరరావు గారి సహచరులు కానీ కాకుండా బానిసలుగా చూస్తున్నాడు వాళ్ళనని మేము చెప్పడం జరిగింది. రెండవది, 2014 ఎన్నికలల్లో ముషీరాబాద్ టికెట్ అడిగితే ఇక్కడ వద్దు, నువ్వు ఎల్బీ నగర్లో పోటీ చేయి, ఎల్బీ నగర్లో పోటీ చేస్తే అక్కడ సుధీర్ రెడ్డి ధనవంతుడు ఉన్నాడు, నేను ఆయన మీద పోటీ చేయలేనని చెప్పినప్పుడు నాకు 10 కోట్ల రూపాయలు ఇవ్వజూపిండు చంద్రశేఖరరావు గారు, నేను తిరస్కరించిన అని చెప్పి నాయన నరసింహారెడ్డి గారు చెప్పిండ్రు. ఈరోజు ప్రధానంగా చంద్రశేఖరరావు గారు తన సహచరులను తన మంత్రివర్గంలో అత్యంత కీలకమైన శాఖ నిర్వహిస్తున్న, మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో చంద్రశేఖరరావు గారితో కలిసి పనిచేసిన నాయన నరసింహారెడ్డి గారికి కనీసం టికెట్ ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానిస్తున్నాడంటే, మేము మొదటి నుంచి ఏదైతే చెప్తున్నాం, ప్రగతి భవన్లో పేద ప్రజలకు కానీ పైసలు లేని వాళ్ళకు కానీ ఉద్యమకారులకు కానీ అనుమతి లేదు, నిషేధిత ప్రాంతంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి గారు కాంట్రాక్టర్లను, కమిషన్లు ఇచ్చే వాళ్ళను, పైరవికారులను మాత్రమే కలుస్తుండు, అది తెలంగాణ ప్రజలకు నిషేధిత ప్రాంతంగా మారింది. కాబట్టి ఈ అప్రకటిత కర్ఫ్యూ ప్రకటించిన ప్రగతి భవన్ గేట్లు తెరవాలంటే చంద్రశేఖరరావు గారిని గద్దె దించాలని మేము ఏదైతే చెప్తున్నామో, నిన్న నాయన నరసింహారెడ్డి గారు 100కి 100% మా వాదనను సమర్థించిండు. రెండవది, ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది, కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారి రజత్ కుమార్ గారు నాయన నరసింహారెడ్డి గారు ఇచ్చిన ప్రకటనను సుమోటోగా తీసుకొని చంద్రశేఖరరావు గారి మీద కేసు నమోదు చేయాలి. ఎన్నికలలో అభ్యర్థుల ఖర్చు పరిమితి 28 లక్షలు, ఎన్నికలలో ఒక అభ్యర్థి పోటీ చేస్తే 28 లక్షల రూపాయలనే మాత్రమే ఖర్చు పెట్టాలి, నిబంధనలు ఆ రకంగా ఉన్నాయి. కానీ 10 కోట్ల రూపాయలు ఇచ్చి నాయన నరసింహారెడ్డిని అక్కడ పోటీలో పెట్టాలని ప్రయత్నం చేసిండు, లంచం ఇవ్వజూపిండంటే, ఆనాడు చంద్రశేఖరరావు గారు పార్లమెంటు సభ్యుడు, అంటే ఒక ప్రభుత్వ అధికారితో సమానం, అంటే ప్రభుత్వ ఉద్యోగి ఎట్లనో పార్లమెంటు సభ్యుడు కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రకారము పబ్లిక్ సర్వెంట్, ప్రజాప్రతినిధి కూడా, అంటే ఒక పబ్లిక్ సర్వెంట్గా వండుకుంటూ చంద్రశేఖరరావు గారు 10 కోట్ల రూపాయల లంచం ఇవ్వజూపిందంటే ఇది చట్టరీత్యా నేరము. ఆ అంశాన్ని ఎవరికైతే లంచం ఇవ్వజూపిండో అతనే అధికారికంగా చెప్పడం జరిగింది. పత్రికా సమావేశం పెట్టి మరీ చెప్పిండు నాయన నరసింహారెడ్డి గారు. కాబట్టి నాయన నరసింహారెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంటును ఎన్నికల అధికారులు సుమోటోగా తీసుకొని తక్షణమే చంద్రశేఖరరావు గారి మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్, అవినీతి నిరోధక శాఖ సెక్షన్స్ ప్రకారము వారి మీద కేసు పెట్టి తక్షణమే విచారణ కొనసాగించాలి. ఇదే కాకుండా ఎన్నికలలో 2014 ఎన్నికల సందర్భంలో చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఎన్నికల లెక్కలు తప్పులు చూపించిందని చెప్పి కేంద్ర ఎన్నికల అధికారికి పోయిన నెలనే నేను ఫిర్యాదు చేసిన, ఇక్కడున్న ఎన్నికల అధికారికి కూడా ఫిర్యాదు చేసిన, వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తుంది. కాబట్టి తక్షణమే ఎన్నికల అధికారులు చంద్రశేఖరరావు గారు ఒత్తిడికి లొంగకుండా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి అర్థం కావాలి, ఉద్యమకారుణ్ణి నీతిమంతున్నని చెప్పుకునే చంద్రశేఖరరావు గారికి ఒక్క నియోజకవర్గంలో ఎన్నికలలో పోటీ చేయడానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమైందంటే, చంద్రశేఖరరావు గారు అక్రమ సంపాదన 1000 కోట్లలో ఉందని మేము ఏదైతే చెప్తున్నామో అది వాస్తవం అని చెప్పి నాయన నరసింహారెడ్డి గారు నిర్ధారించారు. అధికారంలోకి రాకంటే ముందే ప్రతి నియోజకవర్గంలో 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కేసీఆర్ సిద్ధమైందంటే, 50 నెలలు అధికారంలో ఉన్న తర్వాత 2,50,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక టెండర్లు పిలిచారు, 10% కమిషన్లు తీసుకుంటుండని చెప్పి ఈరోజు రాష్ట్రమంతా కోడై కూస్తుంది. అంటే
ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా 25,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు పాల్పడ్డాడని ఈ లెక్కలను బట్టి అర్థమవుతున్నది. టీఆర్ఎస్ వాళ్ళు ప్రైవేటు సంభాషణలలో చెప్తున్న అంశాలు, కాంట్రాక్టర్లు కొంత బయట అక్కడో ఇక్కడో చర్చిస్తున్న వివరాలను తీసుకుంటే ఇవాళ 1,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు చంద్రశేఖరరావు గారు పాల్పడ్డాడన్న సంగతి అర్థమైంది. కాబట్టి ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు లేకపోతే ఈడీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేయడం కాదు, నాయన నరసింహారెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం తక్షణమే చంద్రశేఖరరావు గారి ఫామ్ హౌస్ మీద, ప్రగతి భవన్ మీద, కేటీఆర్ ఉండే ఇంట్లో, హరీష్ రావు గారు ఉండే ఇంట్లో, కవిత గారు ఉండే ఇంట్లో మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తనిఖీలు చేయాలి. ఇవాళ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఈ ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు సిద్ధమైనరని మేము ఏదైతే చెప్తున్నామో స్పష్టంగా నాయన నరసింహారెడ్డి గారు నిర్ధారించారు. ఈ కోట్ల రూపాయలను తక్షణమే ఇన్కమ్ ట్యాక్స్ పట్టుకోవాలి. ఎలాంటి రూపాయి కూడా లేని మాలాంటి వాళ్ళ ఇండ్ల మీద రోజుల కొద్ది దాడులు చేసి తనిఖీలు చేసి భయభ్రాంతులకు గురి చేసిన ఇన్కమ్ ట్యాక్స్ శాఖ అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నాయన నరసింహారెడ్డి గారు ఫిర్యాదు మేరకు నాయన నరసింహారెడ్డి గారి బహిరంగ ప్రకటనను మీరు పరిగణలోకి తీసుకొని తక్షణమే చంద్రశేఖరరావు గారు, చంద్రశేఖరరావు గారు బంధువులైన మైహోం రామేశ్వరరావు గారి సంస్థల మీద కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడులు నిర్వహించాలి, తనిఖీలు నిర్వహించాలి. ఈ ఎన్నికలలో చంద్రశేఖరరావు గారు ప్రతి నియోజకవర్గంలో కనీసం 20-25 కోట్లు, కొడంగల్ లాంటి నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమై కోట్ల రూపాయలు ఈరోజు పంపిణీ చేస్తున్నాడు. వీటన్నిటి మీద ఎన్నికల అధికారులు నిఘా పెట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు తనిఖీలు చేయాలి, వీటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఈడీలు జరగట్లేదు, ఈడీ దాడులు జరగట్లేదు, ఆంధ్ర రాష్ట్రంలో నేతలు కూడా జరుగుతున్న ఈడీ దాడులకు మాకు సంబంధం అని చెప్పి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. అంటే మొదటి నుంచి మీరు ఈ ఎన్నికల ప్రక్రియను ఒకసారి గమనించండి, అది గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, లేకపోతే కర్ణాటక కావచ్చు, బీహార్ కావచ్చు, ఎక్కడెక్కడ ఎన్నికలు వస్తే మొదట ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వస్తారు తనిఖీలకు కానీ దాడులకు కానీ, ఆ తర్వాత అమిత్ షా నరేంద్ర మోడీ వస్తారు. కాబట్టి ఈరోజు వాళ్ళ వ్యవహార శైలి ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. ఎన్నికలైన మరుక్షణం ఆయా రాష్ట్రాలలో దాడులు జరుగుతలేవు. ఇవాళ గత రాష్ట్రాలలో జరుగుతున్న దాడులను పరిగణలోకి తీసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ మొదలైంది, ఆంధ్రప్రదేశ్లో మొదలు కాబోతుంది. కాబట్టి ఇదంతా వ్యవహారాన్ని ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు అనేటివి అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు నేతృత్వంలోనే జరుగుతున్నాయి. ఈ సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, వాళ్ళకు వాళ్ళ సొంతానికి ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళకు కావాల్సిన వాళ్ళ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ సంస్థల సహకారం కోసమే కేసీఆర్, కేటీఆర్ గారు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి మోడీ గారిని ఒప్పించుకొని మా ఇండ్ల మీద దాడులు చేసిండని మేము చెప్పినాం. మేము పత్రికా సమావేశం పెట్టి చెప్పిన తర్వాత నిక్కచ్చిగా అదే దాడులు జరిగినాయి. కాబట్టి మావి ఆరోపణలు కాదు, ఆధారాలతో కూడుకున్న అంశాలనే పాత్రికేయ మిత్రుల ముందర ప్రస్తావించినాం. దేశం మొత్తం ఏం జరుగుతుందో దేశ ప్రజలందరు గమనిస్తారు. ప్రత్యేకంగా తెలంగాణలో చంద్రశేఖరరావు గారి యొక్క వ్యవహార శైలిని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక్కటే అడుగుతున్నా, నాయన నరసింహారెడ్డి గారు నిర్దిష్టంగా విస్పష్టంగా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, నెల రోజుల నుంచి ప్రయత్నం చేస్తుంటే కేటీఆర్ గారు ఒకసారి కలిసిండ్రు తప్ప కేసీఆర్ గారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అన్నాడు. మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీని నిర్మాణం నుంచి కార్యకర్త స్థాయి నుంచి నాయకుడు వరకు చంద్రశేఖరరావు గారి కంటే ఎక్కువ పనిచేసిన నాయన నరసింహారెడ్డి గారికి కేసీఆర్ గారు కనీసం కలవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదంటే ఇది అవమానమా కాదా? ఇంత నిర్లక్ష్యం, ఇంత అహంకారం చంద్రశేఖరరావు గారికి అవసరమా? నెంబర్ వన్. నెంబర్ టూ, నాకే 10 కోట్ల రూపాయలు ఇవ్వచూపిండు చంద్రశేఖరరావు గారు అని ఒక హోంమంత్రి చెప్పిండు, ఇంతకంటే సాక్ష్యం ఇంకేమైనా అవసరం ఉందా? అంటే ఒక రాష్ట్రానికి ఉన్న హోంమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు ఇంకో సీట్లో పోటీ చేయి, నేను అడిగిన సీట్ ఇవ్వకుండా ఆ సీటు నుంచి మారడానికి నాకు 10 కోట్ల రూపాయలు లంచం ఇవ్వచూపిండని హోంశాఖ మంత్రి చెప్పిండు, ఇంతకంటే ఆధారాలు అవసరమా? ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఈడీ వాళ్ళు వీళ్ళ మీద ఎందుకు దాడులు చేస్తలేరు? నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు నీతి మంత్రులైతే నిన్న కాకముందు అమిత్ షా గారు వచ్చి ఏదేదో మాట్లాడిపోయింది, అవన్నీ మంచిదే, నేను కొట్టినట్టు చేస్తాను, వేర్చినట్టు చేయనే నాటకం కాకపోతే తక్షణమే కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలు ప్రక్రియ మొదలుపెట్టాలి.
ఒకవేళ వాళ్ళు లేకపోతే ఏసీపీ వాళ్ళైనా కనీసం ఈ అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఏసీపీ వాళ్ళైనా దాడులు మొదలు పెట్టాలి. ఎందుకు ఈ ప్రక్రియ చేపడతలేరంటే ఈ అధికారుల మీద కేసీఆర్ గారి అజమాయిషీ నడుస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ఈ అంశాలను అన్నిటిని కూడా మీ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘ అధికారులకు, ఏసీబీ వాళ్లకు, సిబిఐ వాళ్లకు, ఈడీకి మీ ద్వారా ఫిర్యాదు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రతి ప్రెస్ మీట్లను క్షుణ్ణంగా ఇప్పుడు ఎన్నికల పర్యవేక్షణ అధికారులు పరిశీలిస్తున్నారు. మీడియా ద్వారా ఈ అధికారులకు నేను ఫిర్యాదు చేస్తున్నా. తక్షణమే నాయని నరసింహారెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ మీద, కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద, వాళ్ళ బంధువులైన మైహోం రామేశ్వరరావు గారు ఇతరుల దగ్గర ఈయన కోట్ల రూపాయలు ఏవైతే దాచిపెడుతుండో ప్రతిమా శ్రీనివాస్ మీద తక్షణమే దాడులు జరపాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ వ్యాపార సంస్థల మీద, వాళ్ళ ఇండ్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ ఈడీలు దర్యాప్తు చేయాల్సిందిగా, దాడులు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా 10 నెలల ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలు ఎవరికైనా వచ్చిందా? దీన్ని నన్ను తగ్గించడం అంటారా, పెంచడం అంటారా? కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 నెలల్లోపే 2వ స్థానాన్ని కుర్చీనిచ్చి నన్ను గౌరవించిండ్రు. నా ఎంబడి వచ్చిన వాళ్ళు అందరికీ వివిధ హోదాలలో పార్టీలో బాధ్యతలు ఇచ్చిండ్రు. సీతక్కకు జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన మహిళా విభాగంలో, అంటే అత్యంత గౌరవప్రదమైన బాధ్యతలు కాంగ్రెస్ పార్టీలో మాకు ఇచ్చిండ్రు. కాబట్టి ఇలాంటి అపోహలు మా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు చేస్తున్న విష ప్రచారం, కాబట్టి వాటి మీద మిత్రులు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పత్రికలలో ఉండే సానుభూతి పరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, లేదా మంచి వాళ్ళకు మంచి జరగాలని కోరుకునే వాళ్ళు ఉండొచ్చు, ఇట్లాంటి పరిస్థితులు ఏమీ లేవు. నిర్ణయం చేసే దాంట్లో నేను కూడా క్రియాశీలక సభ్యుణ్ణి, కోర్ కమిటీలో సభ్యుణ్ణి, స్క్రీనింగ్ కమిటీలో సభ్యుణ్ణి, అన్ని వివిధ హోదాలలో నాకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారిక హోదా ఇచ్చిండ్రు. కాబట్టి ఏ చర్చ అయినా అక్కడ జరిగేటప్పుడు రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడేవాళ్ళను, ప్రజలల్లో నుంచి ఎన్నికై గెలిచేటోళ్లకు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. నేను కాంగ్రెస్ పార్టీలో చేరకంటే ముందు మాత్రమే నా వాళ్ళు నీ వాళ్ళు అనేది, ఒక్కసారి మేము అంతరం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్న తర్వాత మేము కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం. రాహుల్ గాంధీ గారు మేము చేరిన రోజు స్పష్టంగా చెప్పిండ్రు, ఈరోజు నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఇతర సభ్యులకు ఏ సహకారము గౌరవం అందిస్తున్నామో తప్పకుండా మీకు ఆ రకమైన సహకారం గౌరవం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి జాతీయ అధ్యక్షుడే మాకు చెప్పడం జరిగింది స్పష్టంగా. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అందరికీ న్యాయం జరుగుతుంది, మంచి జరుగుతుంది. నాకు అర్థం కాలేదు, నేను ఆశించినానే ఎవరు చెప్పారు? అది మీ ఊహాగానం. ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఉండేది మాత్రమే ప్రచార కార్యదర్శి హోదా. పర్మనెంట్గా పార్టీలో ఒక కీలకమైన బాధ్యత ఇచ్చిన తర్వాత మీకు ఇలాంటి అపోహలు ఉండాల్సిన అవసరం లేదు, ఇలాంటి చర్చలు చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.